Bandra Division Paradillo, Kotaga, Nalabi Corona Positive Case Lunamo the Inatlu, Adivo Kaja Valley Veladincharu, Vitilo, Patana Prantamlo, Machilipatnam, Desai Petalo Vocati, Raman Edu Petalo, Mudicesilu, Raja Petalo, Rindicesilu, Parasa Petalo Vocati, Mustakan Petalo Vocati, Sarda Nagarlo, Rindicesilu, Chintakunta Palamlo Vocati, Lakshmana Raupuramlo Vocati, Machavaramlo Vocati, Sukarla Badlo, Mudicesilu, Gelakala Dindilo, Voka Casunamo the Inatlu, Adikarlu Veladincharu, Gramina Prantalo, Machilipatnam, Chittipalemlo Vocati, Varrapothu Palemlo, Mudicesilu, Tala Palemlo Vocati, Srinivasanagarlo Vocati, Pedayadralo Vocati, Mavamandalam, Pedasanagallo, Rendicesilu, Pedapudilo Vocati, Narasanna Palemlo Vocati, Mova Palemlo Vocati, Pedana Mandalam, Gingerillo Vocati, Nagalanka Mandalam, Parachivarillo Vocati, Yelichetla Dibbalo, Rendicesilu, Nagalankalo, Rendicesilu, Mopidevi Mandalam, Tekupalillo Vocati, Pedakallepallilo Vocati, Kodurulo Vocacesu, గంటసాల మండలం గొల్లపాలెంలో ఒకటి, తెలుగురావు పాలెంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం దేశాయిపేటలో ఒకటి, రామానాయుడుపేటలో మూడు కేసులు, రాజుపేటలో రెండు కేసులు, పరాసపేటలో ఒకటి, ముస్తాఖాన్పేటలో ఒకటి, శారదానగర్లో రెండు కేసులు, చింతకుంట పాలెంలో ఒకటి, లక్ష్మణరావుపురంలో ఒకటి, మాచవరంలో ఒకటి, సుకర్లాబాద్లో మూడు కేసులు, గెలకల దిండిలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మచిలీపట్నం చిట్టిపాలెంలో ఒకటి, వర్రపోతుపాలెంలో మూడు కేసులు, తాళపాలెంలో ఒకటి, శ్రీనివాసనగర్లో ఒకటి, పెదయాద్రలో ఒకటి, మవ్వ మండలం పెడసనగల్లులో రెండు కేసులు, పెదపూడిలో ఒకటి, నరసన్నపాలెంలో ఒకటి, మవ్వపాలెంలో ఒకటి, పెడన మండలం జింజేరులో ఒకటి, నాగాలంక మండలం పర్రచివరలో ఒకటి, ఎలిచేట్ల దిబ్బలో రెండు కేసులు, నాగాలంకలో రెండు కేసులు, మోపిదేవి మండలం టేకుపల్లిలో ఒకటి, పెదకల్లేపల్లిలో ఒకటి, కోడూరులో ఒక కేసు, గంటసాల మండలం గొల్లపాలెంలో ఒకటి, తెలుగురావుపాలెంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.